సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది మనం మోటో బ్లాగ్ అయితే చేసి. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కర్నూల్లో ఉన్న ట్రయంఫ్ షోరూమ్కి వెళ్తున్నాము. అంటే వాళ్ళు జస్ట్ అడిగాను నేను వాళ్ళని, ఇలా మీ షోరూమ్ని అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను అని. సో వాళ్ళు సండే రమ్మన్నారు, ఈరోజు అయితే వెళ్తున్నాను. ఈ బ్లాగ్ మ్యాక్సిమం రేపటికల్లా ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు వాయిసెస్ అన్నీ క్లియర్ ఉన్నట్టే అనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం హాస్టల్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడు డైరెక్ట్ ఎక్కడికంటే ఫస్ట్ హైదరాబాద్ హైవే మీద ఉన్న ట్రయంఫ్ షోరూమ్కి వెళ్ళేసి అక్కడ అవన్నీ చూసేసుకొని ఇంక రిటర్న్ వచ్చేయడమే. ఈరోజు మేమైతే మొత్తం ముగ్గురు వెళ్తున్నాము ట్రయంఫ్ షోరూమ్కి. నేను, మా ఫ్రెండ్ విశ్వ అండ్ ముఖేష్ అని ఇంకొక అతను. అతనికి కూడా బ్లాగింగ్ చేయాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సో అతను కూడా మెల్లమెల్లంగా స్టార్ట్ చేస్తున్నాడు. అతను ఛానల్ పెట్టిన తర్వాత నేను మీకు అతని ఛానల్ నేమ్ కూడా చెప్తాను. యూ కెన్ గో అండ్ సపోర్ట్ హిమ్. బాగా వర్షాలు అయితే పడినాయి. ఇప్పుడు మనము ఫస్ట్ కృష్ణానగర్ వెళ్ళేసి కృష్ణానగర్ నుంచి ట్రయంఫ్ షోరూమ్కి వెళ్ళిపోవడమే. అండ్ ఇదే మా కాలేజ్. మీరు ఎంతమంది పిల్లలు కాలేజ్ నుంచి బ్లాగ్ చూస్తున్నారో కొంచెం చెప్పండి, సో దట్ నాకు తెలుస్తుంది మన కాలేజ్ నుంచి నాకు సపోర్ట్ ఎంత ఉంది అనేది. కమింగ్ టు బ్లాగ్స్ అయితే ఈరోజు మనం ఫస్ట్ ఇప్పుడు ట్రయంఫ్ని అయితే తీస్తున్నాము. తర్వాత ట్రయంఫ్ తర్వాత ఏరోప్లేన్ హోటల్ అని చెప్పేసి ఆ ఏరోప్లేన్ హోటల్కి కూడా వెళ్తున్నాము. ఇంకా దీని తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి, అది మెయిన్ ప్రాబ్లం. మామూలుగా అయితే నేను బ్లాగ్స్ చేద్దామని మంచి ఇంట్రెస్ట్తోనే ఉన్నాయి, సడన్గా ఈ ఎగ్జామ్స్ వచ్చేసినాయి. అయినా మన బ్లాగ్స్ పెద్ద సపోర్ట్ రావట్లేదు. 10-15 అంతే వ్యూస్ వస్తున్నాయి. ఐ హోప్, నమ్మకం అయితే ఉంది ఏదో ఒక రోజుకైతే ఖచ్చితంగా ఆ వ్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అందుకే ఈవెన్ నాకు సపోర్ట్ లేకపోయినా వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరీ వెళ్తున్నాను. నేను బ్లాగ్ చేయాలి, నేను బ్లాగ్ చేస్తాను. అంటే మనలో చాలామందికి బైక్స్ అంటే ఇంట్రెస్ట్, అది కాక ప్రీమియం బైక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రీమియం బైక్స్ అంటే ఇప్పుడు బైక్ అంటే నచ్చి ఇష్టం ఉండి ప్రతి ఒక్కరికి ప్రీమియం బైక్స్ కావాలనే ఉంటుంది. ద సేమ్ వే నాకు బైక్స్ అంటే పిచ్చి. అందులో ఇప్పుడు మనం పోతున్నాం కదండి ట్రయంఫ్. ట్రయంఫ్ 3RS ఉంటుంది 1250. ఆ బండి అయితే ఇంకా బండి కోసం చచ్చిపోవచ్చు, అంత మంచి బండి అది. మనకు ఆ బండి అంటే బీభత్సం అనిపించి ఆడ షోరూంలో ఉంటుందో లేదో తెలీదు. ఫస్ట్ అయితే షోరూమ్కి వెళ్తాను, ఆ తర్వాత వెళ్ళి చూపిస్తాను మీకు అదంతా ఉందో లేదో ఏంది విశేషం అదంతా. మీలో కర్నూలు ఎమ్మెల్యే డీజీ భరత్ గారు ఎంతమందికి తెలుసు? ఆయన ఈరోజు మార్నింగ్ ఇక్కడ ఒక వైస్ చాస్కి ఒక మటర్ హాస్టల్ టైప్లో ఓపెన్ చేశారు. పొద్దునంతా ఈ రోడ్ అంతా ట్రాఫిక్ భారీ ఉండింది. ఫస్ట్ మనం చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే ఫ్యూయల్ రోడ్ చేయాలి. చూడండి ఎందుకు వచ్చేసింది భారీ కూరంగా. ఫస్ట్ ఫ్యూయల్ అనేది కొట్టించేసి ఫ్యూయల్ స్టాప్ తీసుకొని తర్వాత ఇంకా డైరెక్ట్ కృష్ణానగర్ అక్కడి నుంచి ట్రయంఫ్ షోరూమ్. యాక్చువల్గా అంటే మ్యాప్స్ కూడా లేవు, కనీసం మాకు ట్రయంఫ్ షోరూమ్ ఎక్కడ ఉంటుంది అనే జస్ట్ ఆ చిన్న ఐడియా ఉంది, కానీ అడ్రస్ అయితే తెలుసు. వెళ్తూ వెళ్తూ ఎనికల విశ్వ ఉన్నాడు, విశ్వ చూస్తాడు షోరూమ్ యొక్క అడ్రస్ మ్యాప్స్ పెట్టుకొని. ఇంకా మంచి ఇక్కడ పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోవడమే. బైక్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక డ్రీము, ఎప్పుడైనా సరే మన బండికి ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని ఉండాలి అని. నాకు అది డ్రీమ్ కాకపోతే మన ఫుల్ ట్యాంక్ ఆల్మోస్ట్ 15 లీటర్స్, 1650 రూపీస్ వరకు పడుతుంది. అంత కొట్టించి పెట్టడం అంటే కష్టమే. కర్నూలులో కూడా అంతో ఎంతో బ్యూటిఫుల్ సీనిక్స్ ఉన్నాయబ్బా. చూడండి, అంటే పెద్ద సీనిక్స్ కాకపోయినా బాగుంది ఇక్కడ గ్రీనరీ టైంలో. ఎవరైనా సరే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా పేరు హర్ష, ఇదే నా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ కంటెంట్ నచ్చిందనే అనుకుంటున్నాను.
అండ్ మన పాత సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చెప్తున్నాను, ఇన్ని రోజులు పెద్ద కంటెంట్ లేదు అనుకుంటున్నారేమో, ఇంకా ఇప్పటి నుంచి విభత్సమైన కంటెంట్ రాబోతుంది. ఇంకో 10 డేస్లో ఒక ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాను మున్నార్కి. ఇప్పుడే ట్రిప్ కూడా రివీల్ చేస్తున్నాను, మున్నార్ ట్రిప్కి వెళ్తున్నాను. అది కూడా ట్రైను, బస్సు, బైక్ అన్నీ తీసుకొని అన్నిట్లో వెళ్తున్నాను. మేమంతా ఒక టీం వెళ్తున్నాము. అండ్ ఆ తర్వాత ఇంక ఇటు నాకు 1 మంత్ హాలిడేస్. మా ఊరి చుట్టుపక్కల కానీ, కర్నూలు దగ్గరలో కానీ, ఇక్కడ ఎక్కడైనా సరే మంచి మంచి ప్లేసెస్ ఉంటే అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. మిలిటరీ క్యాంటీన్, చిన్న మా నాన్న యాక్చువల్గా అంటే ఎక్స్ ఆర్మీ పర్సన్, చిన్నప్పుడంతా ఇక్కడ బాగా వచ్చేటోడ్ని తిరిగేటోడ్ని. ఇంకా మనం ఆల్మోస్ట్ కృష్ణానగర్కి అయితే దగ్గరలో ఉన్నాము. మాకు యాక్చువల్గా అంటే హాస్టల్ నుంచి వెళ్ళిపోమన్నారు. సో ఒక 5 to 10 డేస్ నుంచి మాకు ఏం పని లేదు, ఇల్లు లేకపోతే హాస్టల్ ఇవన్నీ సర్చ్ చేసుకుంటూనే కూర్చున్నాము. నైస్. ఐ హోప్ మీకు వ్యూ యాంగిల్ అంతా బాగానే ఉందనుకుంటున్నాను. అంటే అవు చెప్పడం మర్చిపోయినాను, నేను లాస్ట్ టైం చేసిన మోటో బ్లాగ్ అంతా మొబైల్లో రికార్డ్ చేశాను. ఈ మోటో బ్లాగ్ నా కొత్త యాక్షన్ కెమెరాతో అయితే రికార్డ్ చేస్తున్నాను. సారీ ఫర్ ద డిలే. త్వరలోనే, మరి చాలా త్వరలోనే నేనైతే ఈ కెమెరా యొక్క అన్బాక్సింగ్ వీడియో కానీ, ఫస్ట్ ఇంప్రెషన్స్, టైప్స్ ఆఫ్ రికార్డింగ్స్ మొత్తం అంతా ఒక వీడియో అయితే చేయబోతున్నాను. ఇంకా చేయలేదు, చెప్పా కదా ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకోసం అని చేయలేదని. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపో 4 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా లాస్ట్ 4 ఎగ్జామ్స్ అయిపోతే ఇంకా మనకేమి పని ఉండదు, జస్ట్ తిరగడము, ఎక్స్ప్లోర్ చేయడమే. ఆ గ్యాప్లో ఖచ్చితంగా ఒక రోజు అయితే చేసేస్తాను నేను. మళ్ళీ అంటే ఇప్పుడు నేను దీన్ని ఒక 1 మంత్ యూజ్ చేసిన తర్వాత కూడా మీకు రివ్యూ చెప్తున్నట్టే ఒక రకంగా. నాకైతే అన్ని విషయాల్లో బాగా నచ్చింది కెమెరా. అండ్ ద మోస్ట్ యూనిక్ థింగ్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ డిటాచబుల్. ఇది ఇప్పుడే ఎందుకులేండి మొత్తం దీని గురించి చెప్పేయడము, దీనికోసం అని ఒక సపరేట్ వీడియో చేస్తాను, దాంట్లో మీకు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిర్లా గేట్ దాటేశాను. కర్నూలులో కూడా చాలామంది యూట్యూబర్సే ఉన్నారు, కాకపోతే ఆల్మోస్ట్ అందరిది స్ట్రగ్లింగ్ ఫేజే. మనం కూడా అందులో ఒకరము. అండ్ ఇంకా కొంత కొత్త మంది కూడా జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు మన ముఖేషే ఉన్నాడు. నో హేట్, అందరికీ సపోర్ట్ చేయాలి. కర్నూలులో పెద్దగా ఫేమస్ అయిన ఫుడ్స్ అంటే ఖచ్చితంగా అందులో అమ్మ బజ్జీ సెంటర్ ఒకటి. అమ్మ బజ్జీ సెంటర్ అంటే ఇప్పుడు మనకి కృష్ణానగర్ పోయే రూట్లోనే ఉంటుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి 30 ఇయర్స్ పైన ఉంటుంది అమ్మ బజ్జీ సెంటర్ పెట్టి. ఇది వన్ ఆఫ్ ద ఏమంటారు హ్యూజ్లీ నోన్ ఫుడ్ స్టాప్. ఐ థింక్ మన ముఖేష్ ఛానల్ పేరు ఎక్స్ప్లోర్ విత్ ఇదో, ఇది అమ్మ బజ్జీ సెంటరు. మన ముఖేష్ ఛానల్ వచ్చేసి ఎక్స్ప్లోర్ విత్ MCR. ఐ థింక్ ఇంకా యూట్యూబ్లోకి రాలేదు అన్న. మొత్తం యూట్యూబ్ గురించి అన్నీ తెలుసుకొని ఎంటర్ అవుదాం అనుకుంటున్నాడు. ఇప్పటికైతే ఇన్స్టాగ్రామ్ ఉంది, మీరు అందరూ ఇన్స్టాగ్రామ్లో ముఖేష్ అన్న సపోర్ట్ చేయొచ్చు. ఇన్ని రోజుల తర్వాత అసలు నా ఛానల్ యొక్క మెయిన్ మోటో వచ్చేసి నేను మోటో బ్లాగింగ్ చేయడమే. దానికి సరైన ఎక్విప్మెంట్ లేదని ఇన్ని రోజులు అయిపోయినాను. ఇంకా మనకు ఆల్మోస్ట్ మన ఎక్విప్మెంట్ అంతా వచ్చేసినట్టే. ఇంకా కొన్ని ఉన్నాయి బ్యాలెన్స్, అవి కూడా తొందరలోనే వచ్చేస్తాయి. మనకంతా ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. సో వీఆర్ ఇన్. ఇక్కడి నుంచి మనం ఎక్కడికి
నెక్స్ట్ చెన్నమ్మ సర్కిల్ బిర్లా బిర్లా హెడ్ అంటున్నా, బళ్ళారి చౌరస్తా. నైస్ నైస్ బ్రో, సూపర్ స్టాప్. బెంగళూరు హైదరాబాద్ హైవేలో కలుసుకున్నాము. సో మనమైతే అటు సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చేసినాము, ఎందుకంటే షోరూమ్ రైట్ సైడ్లోనే ఉంటుంది. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను ఎప్పుడో చూసినాను, అది రైట్ సైడ్లోనే ఉంది. ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ దేర్. అక్కడ ముందర అదిగోండి టైమ్ సింబల్ కనిపిస్తుంది కదా లారీ పక్కన, అదే మీకు కనిపిస్తుందో లేదో నాకైతే క్లియర్ కనిపించింది, అదే ట్రామ్ షోరూమ్. మన ర్యామ్ షోరూమ్. నైస్ 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 బ్రో, అటే టైమింగ్ ఏడివాడు, నైస్ టైమింగ్. ఇది మంది కాదు, ఇది ముఖేష్ అన్న కెమెరా. ఇది ఏమండి మీకు బండి కనిపిస్తుందా, కనీసం అన్న ఐ విల్ ట్రై. సో గైస్ మనము వాళ్ళకు ఒకసారి కాల్ చేసి వచ్చింటే బాగుండు, వాళ్ళకి కాల్ చేయలేదు ఏం చేయలేదు, డైరెక్ట్గా ట్రైమ్ షోరూమ్ దగ్గరకు వచ్చేసినాము. వాళ్ళు ఫైవ్ లోపల రమ్మన్నారు, మేము వచ్చినాము, ఆయన క్లోజ్లో ఉంది షోరూమ్ అయితే. సో ఈరోజు అయితే చేసిన బ్లాగ్ బొక్క అంటే అప్లోడ్ చేస్తానులేండి. మంచిగా స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ మీద కానీ, ర్యాలీ ప్రో మీద కానీ, ర్యాలీ ప్రో మీద కానీ ఎక్కి మంచిగా ఫొటోస్ దిగుదాం అనుకున్నాము. ఏం చేద్దాం, మన పేట అట్లుంది, మళ్ళీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వద్దాం. ఈసారి ఖచ్చితంగా అంటే వాళ్ళకు ముందే కాల్ చేసి అంతా చేసేసే వద్దాము. బయట నుంచి బండి చూడాల్సి వస్తుంది, ఇప్పుడు లోపలికి వెళ్ళి కాకుండా. చూడండి షోరూమ్ అంతా క్లోజే, అక్కడ బండి ఉంది నాకు తెలిసి 400 అనుకుంటా అది. ఇదండి మా గుంపు దండపాలెం బ్యాచ్, ఏదో కనిపించింది అనుకుంటున్నాను నేమైతే. దీంతో ముఖేష్ అన్న దాంతో కొంచెం ఫేక్ డ్రోన్ షాట్స్ కూడా తీయచ్చు. సో గైస్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను, నాకే నచ్చలేదు, మొత్తం డిసప్పాయింటింగ్. షోరూమ్ క్లోజ్ ఉంది, ఓకే నవ్వకండి, ఇట్స్ అ సీరియస్ మ్యాటర్. సో మీట్ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్, బై.